నేను ఇంకోటి కూడా విన్నాను. ఏంటి సార్? ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుందా? బాగుంటుంది సార్. ఏ ఐస్ క్రీమ్ అది? అన్ని ఐస్ క్రీమ్ బాగుంటాయి సార్. నాకు స్ట్రాబెరీ మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే డబ్బులు కట్టకుండా ఇంకొక హీరోతో కలిసి ఓ ఇద్దరు హీరోలు దొంగతనం చేసిన ఐస్ క్రీమ్. నాకే గుర్తులేదు సార్. ఇద్దరు తమిళ హీరోలతో కలిసి. ఓ గాడ్, అది యాక్చువల్లీ స్నేహితుడి సినిమా సార్. దానిలో సైలెన్సర్ అనే క్యారెక్టర్ ఉంటుంది, మీరు చూస్తుంటే ప్రాబ్లీ గుర్తు ఉంటుంది. అక్కడ సత్యన్ అన్న కామెడియన్ చేశారు సార్. మేము అండమాన్స్లో షూట్ చేస్తున్నాం. షూటింగ్ అయిపోయిన తర్వాత సరే నేను, విజయ్ గారు, తర్వాత జీవ ముగ్గురం కలిసిపోయేవాళ్ళం. 7 గంటల కింద 6:30 ప్యాకప్ సార్. రూమ్కి వచ్చేస్తాం, స్నానం చేసి అందరం కలుస్తాం అనమాట. సరే సత్యన్ కూడా పిలుస్తాం, సరదాగా ఉంటుంది, జాలీగా ఉండొచ్చు, కబుర్లు చేసుకోవచ్చు అని పిలుస్తున్నాం. ఫోన్ చేస్తే, లేదు సార్ నాకు చాలా టైర్డ్గా ఉంది, కడుపు నొప్పి, కడుపు తిప్పేస్తుంది, నేను రెస్ట్ చేసుకుంటాను సార్ అన్నాడు ఆయన. సరే పాపం నిజంగా బాధలో ఉన్నాను అనుకుంటా, ఏ మంది ఏదైనా ఇప్పించాలా, వద్దు సార్ వద్దు సార్ అన్నాడు. తర్వాత అలా బయటకు వచ్చాం. బయటకు చూస్తే ఇంత పెద్ద బౌల్ సార్, దాంట్లో 3-3 ఐస్ క్రీమ్లు వెళ్తున్నాయి అనమాట, దానిపైన టాపింగ్స్ కూడా. ఎక్కడికి వెళ్తుంది అంటే సత్యం గారి రూమ్కి వెళ్తుంది. అయితే నేను, విజయ్ గారు అంటున్నాం, ఇది చాలా టూ మచ్గా ఉంది, మన దగ్గర కడుపు నొప్పిని చెప్పి ఆ రూమ్లో ఐస్ క్రీమ్ తింటున్నాడు, ఆట పట్టిద్దాం అంటే మేము వెళ్ళాం. వెళ్ళి నేను ఆయన ఐస్ క్రీమ్ బౌల్ తీస్తాం. తర్వాత మాకు వినిపిస్తుంది, మేము ఇటుపక్క వచ్చాం, గోడకి ఇటుపక్క వచ్చాం, ఫోన్ వినిపిస్తుంది లోపల మాట్లాడేది. ఆయన రూమ్ సర్వీస్ ఫోన్ చేసి, వాట్ హ్యాపెన్ టు ద ఐస్ క్రీమ్, ఐ ఆస్క్డ్ యూ సో మచ్ టైమ్, ఐఎమ్ వెయిటింగ్ అని ఆయన బట్టలు ఇంగ్లీష్లో కొడుతున్నాడు అనమాట. మేము ఇంగ్లీష్ రాంగ్, ఐస్ క్రీమ్ రాంగ్, మొత్తానికి రాంగ్ పట్టేయాలి అని. మళ్ళీ ఐస్ క్రీమ్ వచ్చింది సార్. ఈసారి ఐస్ క్రీమ్ వస్తే మేము తీసుకొని నించున్నాం అనమాట. తలుపు తెచ్చాడు ఆయన, దొరికిపోయాడు. అయ్యే సార్ మీరా, అది కడుపు నొప్పి. ఓ కడుపు నొప్పి ఐస్ క్రీమ్తోనే పోతుందా అని పట్టాడు అనమాట. తర్వాత దొరికిపోయాను సార్, సారీ సార్, క్షమించండి సార్ అన్నాడు. తర్వాత ఐస్ క్రీమ్ తీసి కొట్టేసి పారిపోయొచ్చాం మా వల్ల అయిన పని. ఓకే, బట్ జస్ట్ కాన్ ఇమాజిన్ హీరోస్ అయ్యి ఇలాంటి అల్లరి పనులు, చిల్లర పనులు చెయ్యొచ్చా? చేయకూడదు సార్. నేషనల్ టెలివిజన్లో ఇలా దొరికిపోతున్నాం, చాలా బాధగా ఉంది.